నవంబర్ 3వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్‌లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. మోదీ అవలంబిస్తున్న ప్రజా యువజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోదీ యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడం సిగ్గుచేట అన్నారు. దేశంలో జాతీయ ఉన్మాదాన్ని ప్రేరేపించి యువతను రెచ్చగొట్టి మతం కులం పేరుతో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలో భారీ యువజన ర్యాలీ నిర్వహించనున్నట్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనున్నట్లు తెలియజేశారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 3న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేడు నిరుద్యోగ యువతి యువకులకు పిలుపునిస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు కనీసం 50 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి చలో ఢిల్లీ ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిందిగా యువతను పిలుపునిస్తున్నాము. ఈరోజు కరోనా మహమ్మారితోటి రానున్న రోజుల్లో దాదాపుగా 3 లక్షల మంది నిరుద్యోగ యువత వివిధ ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది.